ఆకాశంలో ధ్వనించగా మా యేసు మహారాజు వచ్చుచుండెను రా ధ్వని ఆకాశంలో ధ్వనించగా మా యేసు మహారాజు వచ్చుచుండెను ఆ దినం మిక్కిలి సమీపం శిశులు అందరూ చేరెదరు ఆ దినం మిక్కిలి సమీపం శిశులు అందరూ పాటున మారెదము మోక్షంలో అందరం చేరెదము కనురెంప పాటున మారెదము మోక్షంలో అందరం చేరెదము కన్నీరు దిగులు వచ్చటలేవు తానే వెలుగయ్యుండే అందరం కలిసి కన్నీరు దిగులు వచ్చటలేవు బాగున్నారా? గుడ్ టు హ్యావ్ యూ ఆల్. తెలుగులో ఒకసారి రెఫరెన్స్ నేను మీకు చెప్తాను. మత్తయి 12:18-21 వరకు మరి మనము చదవగలము. ఇంకొకసారి నేను చదవనా? ఐ విల్ పుట్ మై స్పిరిట్ అపాన్ హిమ్ అండ్ హీ విల్ డిక్లేర్ జస్టిస్ టు ది జెంటైల్స్. హీ విల్ డిక్లేర్ జస్టిస్ టు ది జెంటైల్స్. హీ విల్ నాట్ క్రై అవుట్ ఆన్ ఇన్ ద స్ట్రీట్స్ అండ్ బ్రూస్డ్ రీడ్ హీ విల్ నాట్ బ్రేక్. స్మాల్డరింగ్ ఫ్లాగ్స్ హీ విల్ నాట్ క్వెంచ్. మరి సాయంత్రకాల సమయంలో మరి మనం ఏం ధ్యానిస్తూ ఉన్నాము అని అంటే, ఇదిగో మకమకలాడుతున్నటువంటి జనపనార నాయన ఆర్పడంట. మకమకలాడుతున్న జనపనార అంటే ఏంటో తెలుసా అండి? అంటే ఏంటి అని అంటే పీచు, కొబ్బరి పీచు ఉంటుంది కదా, మండిస్తారు కొన్నిసార్లు. ఎందుకు మండిస్తారు అంటే గదిలో మండిస్తే గదిలో ఉన్న దోమలు పోతాయి, ఇంట్లో వేడిగా అనిపిస్తుంది. మరి అటువంటి జనపనార మకమకలాడుతున్నది, అది మంచి వెలుగు, గొప్ప వెలుగు లేదు. మన జీవితాలు అలా ఉన్నాయంట. వాటిని ఆయన ఆర్పడు కానీ ఆయన న్యాయం ఆయన కలుగు చేస్తాడంట మన జీవితంలో. హల్లెలూయా. చిన్న దీపంలాగుంది మన బ్రతుకు. ఆయన
సున్నితంగా ఉన్నటువంటి రెల్లుని ఆయన విరువడంట. బలహీనమైన రెల్లు లాంటి వాళ్ళం మనం. తామర పువ్వు ఉంటుంది కదా నీటిలో, కింద రెల్లు ఉంటుంది, భూమి కింద దాకా వెళ్తుంది అది పొడవుగా, ఊరికి ఇలాంటి ఇరిగిపోద్ది. మన జీవితాలు అలాంటివి. అటుని ఆయన ఇరగొట్టాడు. మరి మనం అన్యాయం మరి మనకు జరుగుతూ ఉన్నప్పుడు మరి న్యాయం కొరకు ప్రార్థించడానికి భయపడతాం, ఎందుకంటే అవతలవాడు చచ్చిపోతాడేమో అనుకుంటాం. మరి మనకు అన్యాయం జరుగుతుందేమో, అది న్యాయము కోరడము అన్యాయమేమో అని మరి మనం అనుకుంటాం. దేవుడు న్యాయం జరిగించే దేవుడు. మన జీవితాల్లో మన పరిస్థితులలోకి ప్రవేశించి ఇంటర్ఫియర్ అయ్యి న్యాయం జరిగిస్తాడు. అడిగితే మరి న్యాయం జరిగించమని మనం అడగం, ఎందుకంటే భయం మనకి, ఎందుకంటే బాగా అన్యాయం జరిగి ఉంటుంది కదా మన దేశంలో, రాజ్యాలు మరి పరిస్థితులలో చాలా అన్యాయమైన తీర్పులు తీర్చడం మరి మనం చూస్తూ ఉంటాం. అలాంటివి జరిగింటాయి కదా, అందుకు భయం మనకి తీర్పు అంటే. తీర్పు తీర్చమని అడుగుదాం ప్రభుని. హల్లెలూయా. అనుదిన పరిస్థితులలో నీ యొక్క వంటగదిలో నీ ఇంట్లో ఆయన తీర్పు తీరుస్తాడు. మంచి తీర్పు, అందరికీ మేలు ఆ తీర్పులో. ఆ తీర్పు తీర్చని ప్రార్థించండి. భయమా తీర్పు తీర్చమని ప్రార్థించడం? ఒకసారి ప్రార్థించి చూడండి ఎట్లా ఉంటుంది. మరి ఈ COVID-19 ఈ లాక్డౌన్ ఇదంతా దేవుని యొక్క తీర్పే. తీర్పులు తీరుస్తూ ఉన్నాడు. ఎక్కువ ఎక్కువ ఎగిరిబడతా ఉంటే, ఎక్కువ ఎక్కువ చేయకూడనివి చేస్తూ ఉంటే ఆయన తీర్పు పద్ధతిని ఏర్పాటును ఆయన తీసుకొచ్చాడు ఈ భూమి మీదకి లాక్డౌన్ పీరియడ్లో. జంతువులన్నింటినీ కట్టేసి పెడతారా, పక్షులన్నింటినీ కట్టేసి పెడతారా? మనల్ని కట్టేసి పెట్టాడు, జంతువుల్ని పక్షుల్ని గాలికి వదిలాడు. హాయిగా ఉన్నాయి జంతువులు. బుద్ధి చెప్పాడు కదా, తీర్పు తీర్చాడు ప్రభు. పురుషులు వంట చేయరా, పురుషులు ఇల్లుడోరా, పురుషులు ఇంట్లో పని చేయరా, ఆడవాళ్ళు చేయాలా? తీర్పు తీర్చాడు. పురుషులతోటి ఇల్లు దోమి ఇల్లు గడిగించాడు, ఇల్లు ఊడిపించాడు, వంట చేయించాడు కదా, తీర్పు తీర్చాడు. హల్లెలూయా. కొట్లాడుకోకండి వాక్యం విన్నవాళ్ళు ఇంట్లో. దేవుడు చేస్తున్న కార్యాన్ని గమనించి అప్రిషియేట్ చేయాలా, సంతోషించాలా, వందనాలు చెప్పాలా? అర్థమవుతా ఉన్నదా? ఇంకే విషయంలో తీర్పు తీర్చాడు. స్కూళ్ళు కాలేజీలు మరి పాఠాలు చెప్తామని పాఠాలు చెప్పట్లేదు. ఆన్లైన్లో చెప్పండి పాఠాలు. ఇంట్లో వాళ్ళు కూడా చూస్తున్నారు ఇల్లు ఏం చదువుతున్నారని కదండి. పిల్లలు ఇంట్లో నుంచి బయటకు వెళ్తారు, ఏం చేస్తున్నారు అర్థమవట్లేదు. 4 నెలలు ఇంట్లో కూర్చున్నారు, అర్థమైంది అందరికీ పిల్లలు ఏం చేస్తున్నారు కదండి. ఎంత అల్లరి పిల్లలో మీ పిల్లలు, అర్థమైంది. దేవుడు తీర్పు తీర్చాడు. అన్యాయంని ఆయన తొలగించడానికి ఆయన పని కలిగి ఉన్నాడు ఈ 4 నెలలు. మన జీవితంలో కూడా అటువంటి న్యాయం చేస్తాడు, తీర్పు తీరుస్తాడు ఇంకా రానే ఉన్న దినముల్లో. తీర్పు అనేసరికి భయపడిపోతాం. భయపడద్దు, భయపడద్దు, భయపడద్దు అని ఇప్పటికీ నేను 100 సార్లు చెప్పేసాను ఆల్రెడీ. తీర్పు అంటే భయపడకండి. ప్రభాని తీర్పు రానివ్వండి, నీ న్యాయ వ్యవస్థని రానివ్వండి, నీ యొక్క మరి మా జీవితంలో జరుగుతున్న అన్యాయంని తొలగించండి, మా జీవితంలోకి మీరు ప్రవేశించండి, అటు న్యాయం కలుగు చేయండి అని అడుగుదాం. హల్లెలూయా. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. నీ యొక్క న్యాయము, నీ యొక్క న్యాయ విధానం నా మా జీవితంలోకి తెమ్మని ప్రార్థిస్తూ ప్రార్థన యేసు పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.